పరలోకమందున మా తండ్రి, ఈ రెండో రోజు సభలో మాకు కావలసిన మాటలు మీరు అందిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. గతించిన దినంలో మా ఆత్మలు స్థిరపరిచిన మాటలు మీరు అందించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ దినాన కూడా మీరున్న లోకానికి రావడానికి ఒకే ఒక్క మార్గం మా జీవితానికి ప్రజాపతి మీ కుమారుడని గుర్తెరిగి నశించిపోతున్న ఈ లోకానికి దిక్చూసే ఆయనే అని మరొక్కసారి మమ్మల్ని మేము మేల్కొల్పుకోవడానికి మీ మాటలు మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నదాని ప్రకారం వారి బ్రతుకులను సిద్ధం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్ల అయిన మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. ఈ రెండో రోజు సభలో గతించిన రాత్రి ఈ మానవ కోటి విశ్వ మానవాళికి వినాశనం అవుతున్న ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దిక్కు చూసి యేసుక్రీస్తుని, ఆయనే ప్రజాపతిని, ఇక ఏ మార్గం గుండా మనం వెళ్ళినా దేవుడున్న సన్నిధికి అది తీసుకెళ్ళలేదని కొన్ని రుజువులతో మనం ఆలోచించాం. ఇక ఈరోజు యేసుక్రీస్తు పలికిన కొన్ని విచిత్రమైన మాటలు ఎప్పటికీ మేధావి వర్గాన్ని విచిత్రమైన ధోరణిలో ఆలోచింపజేస్తాయి. సమాజంలోన్న సోకాళ్ళ మేధావులు కొంతమంది రేట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే, ఒక్కొక్క తరంలో సమాజం పట్ల ఆతృత కలిగిన మహనీయులు ఈ భూమి మీద పుట్టుకొచ్చారు. అబ్రహాం లింకన్ సమాజం పట్ల ఆతృత కలిగిన వాడు, ఒక మార్టిన్ లూథరన్ సమాజం పట్ల ఆతృత కలిగిన వాడు, ఒక మహాత్మా గాంధీ సమాజం పట్ల విపరీతమైన శాంతి సమావేశాలు జరిగించి సమాజ శ్రేయస్సు కోరేవాడు, ఒక రామకృష్ణ పరమహంస సతీ సహగమనం ఇండియాను గురించి ఆలోచించిన ఒక మహనీయుడైన వ్యక్తి, ఆయన శిష్యుడు వివేకానంద, ఆయన కూడా సమాజం యొక్క మేలును కోరేవాడు, ఒక యేసుక్రీస్తు సమాజం మేలు కోరేవాడు కలిపేశారు. మీరు పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టులకు పోయినా, పంచాయతీ శాఖల్లో చూసినా అందరు ఫొటోస్తో కలిపి ఈయన ఫోటో కూడా పెడతారు. ఎందుకు అంటే సమాజంలో సమాజ శ్రేయస్సు కొరిగిన వ్యక్తులు ఎలాంటి వారో యేసుక్రీస్తు కూడా అలాంటివాడు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటారు, చూసారు ఉన్నారు మధ్యలో ఎవరైనా, వారు అన్నీ చదువుతారండి. వారు చదివిన తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా, మతాలు ఉన్నవి సమాజాన్ని విలువల్లో నడిపించడానికి, అంతకు మించి దాని వలన ఒరిగేదేమీ లేదు. జ్ఞాని కదా అనుకుని మాట్లాడుకుంటారు. కాస్తంత ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వారు లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారు అన్ని గ్రంథాలు చదువుతారు, ఎందుకంటే సమాజం యొక్క యాటిట్యూడ్ వారికి తెలియాలి కదా. బైబిల్ చదువుతారు, భగవద్గీత చదువుతారు, ఖురాన్ చదువుతారు, వేదాలు చదువుతారు. అన్ని చదివిన తర్వాత వారు అనేది అన్ని మతాల సారాంశం ఒక్కటే, అన్ని మార్గాలు పోయేవి పరమాత్మ దగ్గరికి. అది కౌంటర్ అయితే అన్ని మతాలు పోయి అక్కడికైతే ఒక ఎగ్జాంపుల్ చెబుతావు, నువ్వే ఒక ఎగ్జాంపుల్ చెబుతావు. ఢిల్లీకి ఎలా అయినా పోవచ్చు, ట్రైన్ ఎక్కిపోవచ్చు, ఎడ్ల బండి ఎక్కిపోవచ్చు, బస్సు మీద పోవచ్చు, నడిచిపోవచ్చు, ఎలా అయినా పోవచ్చు, అలాగే దేవుడి దగ్గరికి ఎలా అయినా పోవచ్చు అని ఒక సామెత చెబుతుంది. వినడానికి తెలివిగా అనిపిస్తుంది కానీ బేస్ ఉండదు, పునాది ఉండదు. నువ్వు అనుకున్నట్టు దేవుడున్న లోకం ఢిల్లీ కాదు, గల్లీ నుండి వెళ్ళిపోవడానికి. అది దేవుడున్న లోకం,
అవును రేమంటావా? ఢిల్లీ కనుక ఎడ్ల బండి ఎక్కి వెళ్ళిపోతానంటున్నావు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతానంటున్నావు, చంద్రమండలం మీదకి వెళ్ళి ఎడ్ల బండి వేసుకొని, చంద్రమండలం మీదకి వెళ్ళు ట్రైన్ వేసుకొని, చంద్రమండలం మీదకి వెళ్ళు నువ్వు ఎక్కుతున్న విమానం వేసుకొని, అక్కడికి వెళ్ళే రూటు వేరుగా ఉంటుంది, అక్కడికి ర్యాకెట్స్ వెళ్తాయి, అంతరిక్ష నౌకలు వెళ్తాయి. మరి ఎడ్లు బండి సెట్ అవ్వదు అంటే సెట్ అవ్వదు, దాని ప్రయాణం వేరు, ఆ మార్గం వేరు. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే నేను ఎగ్జాంపుల్ మారిపోతుంది, మరి పరలోకం వెళ్ళాలంటే ర్యాకెట్ పనిచేయదు, ఎడ్ల బండ్లు పనిచేయవు, వాహనాలు లేవు, మరి ఏది మార్గం? నేనే అన్నట్టు, నేనే. అక్కడికి పోవాలి అంటే ఒకే ఒక్క మార్గం, అది వాహనం కాదు, నదుల ఎగ్జాంపుల్ కాదు, మన ఇష్టం వచ్చిన కొలమానం నియమించుకోవడం కాదు, అక్కడికి ఒక సెపరేట్ రూట్ ఉంది, అది యేసు మార్గం. కానీ విచిత్రం ఏంటంటే సమాజం అందరితో యేసుని కలిపేస్తుంటుంది, అందరితో. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనేవాడు, నేను సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుణ్ణి, నేను ఆయన పంపగా ఈ భూమి మీదకు వచ్చితిని అని డిక్లేర్ చేసి మాట్లాడతాడు. ఒకవేళ ఆ మాటే నిజమనుకుంటే సమాజంలో ఉన్న బాబాలు కూడా అదే మాట చెబుతారు, మిమ్మల్ని గుడ్డిగా యేసుక్రీస్తు నమ్మని నేను చెప్పను, రుజువులతో నమ్మండి, నమ్మకం లేకపోతే మరలా ఆలోచించండి, వచ్చేయండి దూకేయండి అని క్రైస్తవం ఎప్పుడూ చెప్పదు. రుజువులు, యేసుక్రీస్తు కూడా రుజువులు చూపించే నమ్మమని చెప్పాడు, ఆ తర్వాత స్థిరపడిన తర్వాత మరలా రుజువులు కోరొద్దను. సమాజంలో ఉన్న బాబాలు కూడా అదే అంటారండి, దేవుడు పంపగా నేను వచ్చాను అంటారు. మరి యేసుక్రీస్తు కూడా అదే మాట అన్నాడు, దేవుడు పంపగా నేను వచ్చాను అని. డేరా అని ఒక మూకుమ్మడి సమావేశం లేదా సమాజం ఉండేది, సిక్కుల్లో కొన్ని మతాలు ఉంటాయి, కొన్ని తెగలు, ఆ సిక్కు మతం నుండి విడిపోయిన తెగే డేరాస్ అంటారు, అందులో ఉన్నవాడే డేరా బాబు, మనం దొరికేశాడు కదా వాడు. వాడు కూడా ఏం చెప్పేవాడు అంటే దేవుడు పంపితే భూమి మీదకి వచ్చానన్నట్టు. ఈ మతపిచ్చి కలిగిన మత స్థాపకులు ఎందరో దేవుడు పంపగానే వచ్చామని చెప్పారు, ఊరకే మేము వచ్చామని చెప్పరు ఎవరు, దేవుడు పంపగా మేము వచ్చామని చెబుతారు. మరి యేసుక్రీస్తు కూడా అదే మాట చెబుతున్నాడు, వారికి వీరుకున్న వ్యత్యాసం ఏంటి అసలు? అంత సమాజ సంస్కృతులతో యేసుక్రీస్తుని కలిపేస్తున్నప్పుడు వారికున్న వ్యత్యాసానికి యేసుక్రీస్తుకున్న ప్రత్యేకతకి ఏంటి గుర్తు? ఏంటి గుర్తు? ఎందుకు యేసుక్రీస్తుని అందరితో కలుపుతున్నారు? ఈ మధ్యకాలంలో బైబిల్ విరుచుకుపడిపోతున్నారండి, పోయే కాలం అంటారు దాన్ని, పోయే కాలం అంటారు చూసారు, పోయే కాలానికి ముందు నాశనానికి ఎదురు పరిగెడుతుంటారు. ఒక ఆయన ఏ పని లేనట్టుగా బైబిల్ మీదే దాడులు చేస్తూ ఉంటాడండి. ఆయన ఏమంటాడో తెలుసా? క్రీస్తు పూర్వం ఏలియా ఉన్నాడు, క్రీస్తు పూర్వం ఎలీషా ఉన్నాడు, క్రీస్తు పూర్వం మోషే ఉన్నాడు, క్రీస్తు పూర్వం ప్రవక్తలు ఉన్నారు, క్రీస్తు శకం యాహాన్ ఉన్నాడు, క్రీస్తు శకంలో యేసు ఉన్నాడు, అంతే, ఇంకేమి లేదంట. ఒక్కొక్కరు ఒక్కొక్క తరానికి ప్రాముఖ్యత పాత్ర వహించిన వారు, యేసు కూడా అంతే అంటాడు. ఆయన పేరు సఫీ, మహమ్మద్ సఫీ. సఫీకి ఏమీ తెలియని వారికి సోపేయడం తెలుసు, నన్ను అడిగితే అమాయకుల దగ్గర కాదు సోపేయడం, నీకు రా ఎలా రుద్దాలో చెబుతాం. ఏమీ తెలియని వారి మధ్య మాట్లాడుతుంటారండి, ఏమీ తెలియని వాడి మధ్య. అందరితో యేసు ఒక్కడు ఎలా అవుతాడు? అందరిలో ఒక్కడు ఎలా అవుతాడు? అందరికీ ఒక్కడైనా అందరిలో ఒక్కడు కాదు, అందరికీ ఒక్కడు, ఒకే ఒక్కడు ప్రపంచానికి దిక్చూసి యేసుక్రీస్తు. అదే ప్రశ్న ఒకసారి ఆయన అడుగుదాం, సఫీని కాదు యేసుక్రీస్తుని అడుగుదాం, గురూజీ మిమ్మల్ని ఇలా అంటున్నారు, అందరితో మిమ్మల్ని కలిపేస్తున్నారు, మీకున్న ప్రత్యేకత ఏటు స్వామి? ఆయన అడిగితే ఆయన ఏ రుజువు చూపిస్తున్నాడో చూడండి, యోహాను సువార్త, బైబిల్ అందరూ చూడండి, మొబైల్ పక్కన పెట్టి, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం.
నన్ను నమ్మకుడి, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల మీరు నన్ను నమ్మొద్దు. యేసుక్రీస్తు దేవుని దగ్గర నుండి వచ్చావా అని ఆయన అడిగితే ఆయన ఇస్తున్న రుజువులు ఏంటో తెలుసా? నేను తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మొద్దు. అండర్లైన్ చేసుకోండి, అక్కడే పక్కన రిఫరెన్స్ ఉంటుంది చూడండి, 38 వచనం. చేసిన ఎడల నన్ను నమ్మకుడి, నమ్ముడి, నమ్మి నాయందును తండ్రి నాయందును మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి అని చెప్పాను. మీరు యోహాను సువార్త చదవండి, పదే పదే రిపీట్ అవుతుంటుందండి వర్డ్స్, ప్రతిసారి పలకరిస్తుంటుంది. యేసు రుజువు పరచుకోవడానికి ఆయన తీసుకున్న పునాది ఏంటో తెలుసా? నన్ను మీరు నమ్మడానికి నేను చేస్తున్న క్రియలే సాక్ష్యం అన్నట్టు. నేను పరలోకం నుండి భూమి మీదకు వచ్చిన సర్వోన్నతుని దేవుని కుమారుని అనడానికి విట్నెస్ ఏంటో తెలుసా? క్రియలు. ఏ క్రియలు? నేను చెప్పుకున్నాను చూసారా, క్రియావాదం అది కాదు, సత్క్రియలు కాదు. నేను చెప్పుకున్న ఆ కొలమానంలో ఉన్న ఆసత్క్రియలు కాదు. ఆయన చెబుతున్న ఏ క్రియలు? ఏవో ఉన్నాయి సమాజానికి అందని క్రియలు. ఏ క్రియలు? అదే యోహాను సువార్త 12, అదే యోహాను సువార్త 12:49 వచనం, అదే యోహాను సువార్త 12:49, ఏలయనగా నా ఎంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను, వాటిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చేయుచున్నానని. నేను అంటే బాగా జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు. మీరు బైబిల్ దగ్గర కానీ దేవుని సన్నిధిలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి చాలా ప్రమాదానికి గురైపోతాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పను, మీకు ఎగ్జాంపుల్ కాదు రుజువు చెప్పను. ఎలా నిర్లక్ష్యంగా కూర్చునే వాక్యాన్ని విన్నాడు, పైనుంచి వాళ్ళు చచ్చిపోయాడు. ఎవడు? పౌలు వాక్యం చెప్తున్నప్పుడు. వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే సావు దగ్గర ఉంటుంది, మర్చిపోకండి. పౌలు ఉన్నాడు కనుక బ్రతికించేశాడు. ఇక్కడ పౌలు ఎవరు లేరు బ్రతికించడానికి, కరెంట్ షాక్ కొట్టేసిందంటే ఎలా అయినా రావచ్చు మరణం. ఇంకో విషయం చెప్పన్నా, ఒకరిని నేను ఆకర్షిస్తే కానీ వాడు నా దగ్గరికి రాలేడు అన్నాడు. ఆత్మ సహాయాన్ని వాడు కనుగ్రహిస్తే కానీ నా మాటలు అర్థం కావు అన్నాడు. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు మీలో ఎవరికి అర్థం కాకపోతే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, దేవుడు నన్ను ఆకర్షించలేదు అని. అంటే నీకు ఏదో ఆకర్షణ ఉంది, గ్రావిటీ. దేవుడు నన్ను ఆకర్షిస్తున్నాడు అన్నా నీకు రుజువు ఏంటంటే వాక్యం మీద నీ మనసు కేంద్రీకరించు, అదే రుజువు. ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోతే బైబుల్ వెనక్కి తిప్పిన తర్వాత మ్యాప్లో వెనక తెల్ల కాగితం ఒకటి ఉంటుంది, దాని మీద రాసుకోండి, నాకు పరలోకం రాదు అని. మరి వాక్యం అర్థం కాకపోతే క్రియలు చేయలేము, క్రియలు చేయకపోతే మోక్షం కలగదు, ఇక పరలోకం రాదు. ఏంటండి ఎలా చెబుతున్నారు అనుకోకండి, ఇలానే చెప్పాలండి సమాజానికి. నాన్న వాక్యం బుజ్జి బోధినంటే అనరు, సమాజాన్ని కొట్టినట్టు చెప్పాలి వాక్యం. వజ్రాలు ఇచ్చేటప్పుడు ఎందుకండి బతిమలాడడం? వజ్రాలు ఇస్తున్నప్పుడు ఎందుకు బతిమలాడి చెప్పాలి? వెంటే రక్షింపబడతావు, వినకపోతే పోతావు. లా ఉంది కదా అందులో, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మడం వానికి సన్మానం లేదు, శిక్ష విధింపబడును. వెళ్ళి చెప్పిన ఆయన అన్నాడు, అదే మా ధైర్యం. అందుకే ఇరుసుకు పడిపోతుంది. యేసుక్రీస్తు చెబుతున్నది తండ్రి నన్ను పంపాడు, ఆ పంపిన ఆయన క్రియలు చేస్తున్నాను, క్రియలే నేను ఆయన అనడానికి రుజువు. సమాజానికి నాకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రుజువు ఏంటంటే నేను చేస్తున్న క్రియలు నేను దేవుని కుమారుని అనడానికి రుజువు. ఉగ్రవాది బిన్ లాడెన్ కూడా ఏమని కూడా తెలుసా, నేను దేవుడు పంపగా వచ్చాను, అందుకే జిహాద్ అనేవాడు.
వాడు అదే మాట చెబుతున్నాడు, దేవుడు పంపగా వచ్చానని. యేసుస్వామి కూడా అదే మాట చెబుతున్నాడు. ఇంతకీ ఏంటి, దేవుడు దగ్గర నుండి వచ్చింది. ఎవరు మన ప్రజాపతి? ఎవరు ఎవరు ఎవరు? సమాజ సంస్కృతులు చాలామంది ఉన్నారు ఇండియాలో కూడా, వాళ్ళు కూడా మంచి మంచి సూక్తులు చెప్పారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, మూడు కూతుర్ని చూడని చెప్పారు కదా. గోడల మీద రాస్తారు, స్కూల్స్ మీద రాస్తారు, కాలేజీ మీద రాస్తారు, బస్ స్టాండ్లో రాస్తారు. నీతి సూత్రాలు ఎన్నో చెప్పారు. యేసు కూడా నీతి సూత్రాలు చెప్పాడు. మరి వారికి ఈయనకున్న వ్యత్యాసం ఏంటి? అది నాకు తెలియాలి. నేను యేసుక్రీస్తుని ఊరకే నమ్మలేనన్న మంకు పట్టు ఉండాలండి మనకి. అది ఆలోచించే విధానం అంటే, నేను యేసుని ఎలా నమ్మాలి? చాలామంది నీతి సూత్రాలు చెప్పిన వారు కనబడుతున్నారు. ఈయన నీతి సూత్రాలు చెబుతున్నాడు. వారు దేవుడి దగ్గర నుండి వచ్చానని చెబుతున్నారు. ఈయన దేవుని దగ్గర నుండి వచ్చానని చెబుతున్నాడు. ఏటి నాకు రుజువు? ఏటు స్వామి నీకున్న రుజువు అని యేసుని అడిగితే అంటున్నాడు, నా రుజువు నేను చేస్తున్న క్రియలు అంటున్నాడు. ఏ క్రియలు చేసావు స్వామి? ఏ క్రియలు తెలుసా? ఇదే క్వశ్చన్ మనం అడిగితే బాగుండు. ఒక సీనియర్ సిటిజన్ అడిగాడు, ఇజ్రాయెల్లో పౌరుషత్వం కలిగి పౌరుషం కలిగి ఉన్నాడు ఒకటి అడిగాడండి. ఆయన పేరు బాప్తిస్మిచ్చి యోహాన్. చాలా పౌరుషం ఆయనకి. ఆయన ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అంటే, రాజులు తప్పు చేసినా రైట్, నువ్వు తప్పు చేస్తున్నావు అని. మనం వెళ్తే అదే సీన్లో మనం ఉండే, సార్ మీరు తప్పు చేస్తున్నారు సార్, అలా చేయకూడదు సార్ అంటాం. ఆయన అలా అంటూ, ఎరగు తప్పు చేస్తున్నావు అయ్యా, తమ్ముడు భార్య నుంచుకున్నావు కదా, తప్పు చేస్తున్నావు. ఒక మాటం లేని మనిషి. ఆయన్ని క్వశ్చన్ అడిగండి ఒకరోజు యేసుక్రీస్తు, నీవే ఆయన అనుటకు నాకు రుజువేంటి అని క్వశ్చన్ అడిగాడు. సమాజంలో చాలామంది కనబడుతున్నారు. నాకు ప్రశ్న వస్తుందయ్యా యేసుక్రీస్తు నేను చూస్తుంటే, నీవు నిజంగా దేవుని కుమారుడవా? నువ్వు దేవుని కుమారుడవైతే నాకు రుజువేంటి అని శరసాలలో ఉండి సమాచారం పంపించడం శిష్యులు చేస్తా. ఎవరు శిష్యులు? యోహానుకు శిష్యులు. అప్పటికి శరసాలకు ఎందుకు వెళ్ళాడు? ఇదిగో ఇలానే చెప్పాడు కదా ఏరుతో, నువ్వు నీ తమ్ముడు భార్య నుంచుకున్నావు అనగానే తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? హౌస్ అరెస్ట్ కాదు, అది జైలు అరెస్ట్. అరెస్ట్ చేసి పడేశారండి. అంటే ఎక్కడ ఎలాంటి రాజ్యాంగపరమైన చట్టాలు ఉండవండి. ఆ ఇజ్రాయేల్కి అంత బురతిరిడి బ్యాచ్ కదా. తీసుకెళ్లి యోహాను ఒక ప్రవక్తను బంధించేశారండి, రోమ ప్రభుత్వం కింద ఉన్న ఏరోదు. ఏరోదు అంటే గవర్నర్. ఒక గవర్నర్ని ఎదిరించాడు, సీఎం గవర్నర్ క్యాడర్ అది రోమ ప్రభుత్వం తరపున. ఎదిరించిన తర్వాత, పడేసిన తర్వాత ఆయనకు డౌట్ వస్తుంది. యోహానికి ఎందుకు డౌట్ వచ్చింది? యోహానికి ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఆయనకు ఒక శాసనం ఉంది, ఇదిగో దేవుని త్రోవను సరళం చేయడానికి ముందుగా వచ్చిన అరణ్యంలో స్వరమును అన్నాడు. అదే కదా ఆయన పుట్టుకి కారణం. దేవుని త్రోవను సరళం చేయడానికి ముందుగా వచ్చిన స్వరాన్ని అన్నాడు. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది, నీకు ముందు దేవుని కుమారుడు అయిన నీ ముందు నేను త్రోవ సరళం చేయాలి, సరళం చేయవలసిన నేను సరసాల్లో ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఇంతకీ ఒరిజినలా డూప్లికేట్ నువ్వు? చూసారు, ఆయనకి బాగుందండి డౌట్. ఆయనకి రావాలి, ఎందుకంటే అది ఖచ్చితం కదా, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు చాలా సీరియస్ అయ్యాడు. యోహాను ఎవరు అడిగారండి ఏదో అనుకోవచ్చయ్యా, నువ్వు అడుగుతున్నావేంటి, నీకు తెలుసు కదా ఆధ్యాత్మిక చింతన, మీ గురువు గారు అడిగి పంపించాడు ఐ క్వశ్చన్, అది మీ గురుజీకి చెప్పండి. చూద్దాం ఒకసారి సందర్భం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 4వ వచనం నుండి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానికి తెలుపుడి, వృడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు విరుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. క్వశ్చన్ చూడండి 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములు గురించి యోహాను శరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన? నాకెందుకు ఈ ప్రశ్న లేవనెత్తుతున్నానంటే, నీ ముందు స్త్రోవను సరళం చేయాల్సిన నేను శరసాలలో ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు, నాకు డౌట్ వస్తుంది, నువ్వేనా ఒరిజినల్ అని అడిగాడు. ఆయన వెంటనే అన్నాడు, మీ గురువు గారికి చెప్పండి. ఏం చెప్తారో తెలుసా? యేసు వారిని చూసి 4వ వచనం, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని
కిన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి, విన్న వాటిని కన్న వాటిని ఐ విట్నెస్. చూస్తున్నారు కదా, చూసింది చెప్పండి, వింటున్నారు కదా, వినింది చెప్పండి. ఏం వినాలి, ఏం చూస్తున్నావు, ఏం వినాలి, ఏం చూస్తున్నావు అన్నప్పుడు గ్రుడ్డు వారు చూపు పొందుచున్నారు. బాగా వినాలండి, ఇక్కడే చాలాసార్లు తెలిసిన వచనండి, గుడ్డువారు చూపు పొందుచున్నారు. ఇది ఇది వండర్, ఇది వండర్, ఎప్పటికీ ఎప్పటికీ వైద్యం చేయలేని వండర్ ఇది. కన్ను పోతే ప్లాస్టిక్ కొని పెడేస్తారు మనకి, లొట్ట కనబడకుండా, భయం వేసేస్తుంది కదండి రాత్రులు చూస్తే. నీకు రెటీనా మారుస్తాను, అది ఆప్షన్లో పెడతారు. పుట్టుకుతోనే గుడ్డివాడుగా ఉన్నవాడికి చూపివ్వడం అనేది కొన్ని శతాబ్దాల క్రితం అసంభవం. వైద్యానికి సవాల్ అదే. గుడ్డివారు చూపు పొందుతున్నారు, మీ గురూజీకి చెప్పు. ఇది ఆవిడ ఏం చేయగలరా, సమాజ సంస్కృతులు చేయగలరా, గాంధీ ముందు నిలబెట్టండి తీసుకెళ్ళి. చేస్తాడు ఆయన, నేను ఉప్పు సత్యాగ్రహం చేస్తాను అంటాడు ఆయన. గాంధీ గారిని తక్కువ చేయట్లేదు, పాత అంటే నాకు చాలా ఇష్టం. సమాజ సంస్కృతుల ముందు నిలబెట్టు, గుడ్డు వారికి చూపిమ్మండి. ఇవ్వలేరండి విట్నెస్ చెప్పను. ఒకటి ఈ మధ్యకాలంలో ఒకడు భయంకరంగా వాడబడుతున్నాడు సాతాను చేత సినీ ఇండస్ట్రీలో. వాడు కుడుకొని కనబడతాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు తెలుసు కరెంట్ అఫేర్ బాగా అర్థమవుతుంది. కుడుకొన్ను కనిపించదు, దగ్గుపాటి తెలుసు కదా, దగ్గుపాటికి సన్ను భూమి గ్రావిటీ తక్కువైపోతే ఎదిగిపోయాడు పొడవుగా, భూమి ఆకర్షించలేదు. ఆయనకి కుడుకొన్ను కనిపించదు, కుడుకొండ కనిపించదు. ఎప్పటి నుండి, ఎప్పుడో పసితనంలో పోయిందట, ఎప్పటికే కనపడదు ఎప్పటికే. మరి కోట్ల రూపాయలు ఉన్నాయి కదా కన్ను పెట్టించుకోవచ్చు కదా, జరగదది, అవ్వదది. అందరి జీవితాల్లో అది రిజల్ట్ రాదు ఎవరికి, ఇద్దరికి ముగ్గురికి. కన్ను పోయిందంటే మరలా కన్ను చూపును తెచ్చుకోవడం చాలా కష్టం అండి. వైద్యానికి సవాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు. మీ గురువు గారికి చెప్పు, గుడ్డు వారు చూస్తున్నారు, పుట్టు గుడ్డు వారు ఉన్నారు కదా వాళ్ళు చూస్తున్నారని చెప్పు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, గుడ్డు వారు చూపు పొందుతున్నారు, కుంటువారు నడుచుచున్నారు, కుంటువారు నడుచుచున్నారు, కుంటువారు నడుచుచున్నారు. ఒక్కసారి మనకు కాలు ఇరిగిపోయింది అనుకోండి, మంచి సేపులు ఉన్న మరలా ఆ సేపు తీసుకురామాలంటే రాదు. అటుపొడిసేసి ఇటుపొడిసేసి దాన్ని దయ్యాలు కాల్లా చేసి పాడేస్తారండి. ఆ స్క్రూ వేసి ఈ స్క్రూ వేసి చివరికి ఏదో రాడ్డు పెట్టేసి ఉండనడకన మార్చేస్తుంది. క్యాట్ వాక్ డాగ్ వాక్ ఏ వాక్కో తెలియకుండా అయిపోతుంది మనం నడుస్తుంటే. స్టాండింగ్లో పెట్టడం కాదు, ఒరిజినల్గా ఇచ్చేసాడు. పుట్టుకుతోనే కుంటువారు పోలియోతో బాధపడి, అన్ని వైద్యానికి సవాలు చేసేవండి. మీరు ఏదో సామాన్యంగా వింటున్నారు, వైద్యానికే సవాలు. పుట్టుకుతోనే కుంటివారుగా ఉన్నవారు దిగ్గున లేచి నడబడి నడిచిపోయేవారండి. వండర్ అండి సమాజానికి ఆ రోజు వండర్. అప్పటి వరకు చూపు లేనివాడు చూసేవాడు మతిపోయింది ప్రపంచానికి. అప్పటి వరకు కుంటివాడు చూసేసరికి నడుస్తున్నాడు, అందరికన్నా బాగా నడుస్తున్నాడు. ఎలా సాధ్యం, ఇది సామాన్యుల వల్ల జరుగుద్దా యోహాను, అర్థమవుతుంది యోహానికి. మీ గురువు గారికి చెప్పండి అండి, గుడ్డువారు చూస్తున్నారు, కుంటువారు నడుస్తున్నారు, ఎప్పటికీ ఎప్పటికీ వైద్యం. పుట్టుకుతో ఎలా పుట్టామో మరలా అలాంటి కాలు మన అడగండి, జరగదండి. ఏదో నిలబెడతారంతే, అలా అంతగా కాకపోతే ప్లాస్టిక్ కాలు ఇస్తారు సెట్ అవ్వకపోతే. అది అప్పుడప్పుడు తీసి పక్కన పెడితే మన ఒరిజినల్ రూపం అర్థమైపోతుంటుంది. ప్లాస్టిక్ కాళ్ళు ప్లాస్టిక్ చేయలు ఇస్తారండి, అది కాదు, ఒరిజినాలిటీ కావాలి అని చేసేవాడండి. అంటే దేహంలో ఉన్న జీవం మీద కూడా జీవాధిపతి అన్నమాట యేసుక్రీస్తు. కంటి చూపు మీద కూడా ఆయన అధికారం అన్నమాట. వైద్యం మీద విపరీతమైన పరిశోధనలు ఎప్పుడు జరిగాయి తెలుసా, పోలీస్ సెక్షన్ ఉంటుంది, ఐఎమ్ పోలీస్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది నాకు తెలుసు. ట్రైనింగ్లో ఒకటి ఉంటుందండి సెక్షన్, అది ఒకటి భయంకరమైన ఖైదీ చనిపోయిన తర్వాత వాడు కోరిక ఏంటని చివరిగా అడిగినప్పుడు వాడు చెబుతాడు, నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని పరిశీలనకి ఇచ్చండి వైద్యులకు అన్నాడు. అప్పుడు స్టార్ట్ చేశారండి దేహంలో ఏముంటాయని. అప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆ ఖైదీ ఇచ్చిన తర్వాత అప్పుడు చూశారు దేహం అంటే ఏంటో అని. వైద్యం కొత్త పుంతలు దొక్కిందప్పుడు, వైద్యం నిన్నగాక మొన్న కళ్ళు తెరిచింది. యేసుక్రీస్తు ఎప్పుడండి ఈ వండర్స్ చేస్తున్నది, ఎప్పుడు, 2000 సంవత్సరాల క్రితం.
2000 సంవత్సరాల క్రితం ఆయన చేస్తున్న వండర్స్ అన్నీ ఇన్నా. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, ఇంకా చెవిటి వారు విడుచున్నారు. మనకి వినబడకపోతే ఏమిస్తారు? మెషిన్ ఇస్తారు. ఇంకా బాగా ఎక్కువైపోయిందండి, అలాంటి సౌండ్ బాక్స్ పక్కన పెడతారు. బామ్మకు వయసు బాగా పెరిగింది అనుకోండి, ఏం చేసావు, భోజనం చేసావా బామ్మ అంటే ఏంట్రా చెబుతున్నావు అంటది. అది కాదే, భోజనం చేసి పడుకో అంటే నీకు ఎందుకురా అంటది. దానికి ఏవో వినబడుతుంటాయండి సంకేతాలు. పౌనపుణ్యం దానికి వేరుగా ఉంటుంది. మన పౌనపుణ్యం వేరు, దానికి వినబడుతున్న పౌనపుణ్యం వేరు. వినబడదు కొంతమందికి. ఎన్ని మిషన్లు పెట్టి సౌండ్ ఫుల్గా పెట్టుకున్నా విడికిడి శక్తి రాదు. పుట్టుకుతూనే చెవిటి వారు వింటున్నారు యోహాను. ఇది సమాజ సంస్కృతులు చేయగలరా యోహాను? చేయలేరు. పోనీ ఇవన్నీ చేసేసాడు ఒక వ్యక్తు, ఇవన్నీ జరిగిపోయే ఒక ఎత్తు. ఇంకొకటి ఉందండి, వీటన్నిటిని సవాలు చేసేది కిందనే ఉంటుంది చూడండి. చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఒక న్యూస్ వచ్చింది సాక్షిలో, మీరు చూసారో చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పడం ఇష్టం ఉంటుంది. సరదా కొట్టండి, గూగుల్ దగ్గర ఉంది కదా, చూపిస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే, ఒకడు ప్రయాణికుడు రోడ్డు మీద, అక్కడ హైవే మీద లారీ వేగంగా వెళుతుంది. వాడు ప్రయాణం చేసి ఇంటికి పోవాలనుకుంటున్నాడు. అప్పటికే వర్షం సినుగులు పడుతున్నాయి. చెయ్యి అడ్డు పెట్టాడు. నేను పలానా ఊరు పోవాలన్నాడు. సరే, క్యాబిన్లో ఖాళీ లేదు, వెనకెక్కన్నాడు. డ్రైవర్ చెప్పిన తర్వాత ఈ ప్యాసింజర్ వెనకెక్కాడు. అప్పటికే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వెనక. నిలబడి ఉన్న తర్వాత వారితో పాటు నిలబడ్డాడు. ఆ ఇద్దరు ముద్దురు అప్పటికే ఎక్కే సమయానికి, ఈడెక్కే సమయానికి ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే, వారు వెళ్ళి ప్రయాణం చేసి వస్తున్నది చనిపోయిన బామ్మ శవపెట్టును మోసుకొస్తున్నారు. బాగా వినాలి. ఇంటి దగ్గర బామ్మ శవం ఉంది, ఇప్పుడు పెట్టు పట్టుకెళ్ళి దాన్ని పూడ్చడానికి పెట్టు పట్టుకుని వెళ్తున్నారండి. ఈ టైంలో వాహనం ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు మధ్యలో ఒకడు వచ్చి స్టాప్, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, ఎక్కాడు. అసలు విషయం ఏంటంటే, వీడు ఎక్కక మునుపు వర్షం పడుతుంది కదా, వర్షం పడుతున్నప్పుడు ఇద్దరులో ఒకడు ఏం చేశాడంటే, అరే నాకు అసలే లో ఫీవర్గా ఉంది, మొత్తం తడిసిపోయానంటే నేను ఇంకా జ్వరంతో అయిపోతాను, ఇప్పుడు నేను ఏం చేయాలన్నప్పుడు, అరే పెట్టు గాలిగా ఉంది కదా అందులోకి దూరరా అన్నాడు. మళ్ళాంటాడు, పెట్టులోకి దూరాడు. పెట్టులోకి దూరిన తర్వాత అప్పటికే ఒకడు ఎక్కాడు. ఎక్కిన తర్వాత పెట్టులో ఒకడు ఉన్నాడన్న సంగతి ఎక్కునోడికి తెలీదు. న్యూస్ ఇది, కథ కథ ఇది, కథలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కిన తర్వాత లోనున్నవాడు ఒక అరగంట తర్వాత, వర్షం తగ్గిందా భయ్యా అని డోర్ తీసాడు ఇలాగా. అంతేక, అక్కడ ఉన్నవారు అటెండెంట్ తొప్పల్లోకి రోడ్డు పక్కకు దూకేశారండి. ఎందుకంటే శవం లేచిపోతుంది అక్కడ. అరే శవం లేచిపోతుంది అనగానే ఒక్కొక్కడు పరారైపోయాడండి. నిజానికి శవం లేచిందా? లేదు. బతుకున్నవాడు లోనకి వెళ్ళి బయటకు వస్తేనే కంగారు అయిపోయిందండి ప్రపంచం. ఇంకా విషయం చెప్తా, బామ్మ చచ్చిపోయింది అనుకుని తీసుకెళ్ళి కట్ల మీద పెట్టేశారండి. బామ్మ చచ్చిపోయిన దానికి ఇంకా కట్ల మీద పెట్టేసిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఒకటి ఉంటుంది కదా పిడక, అది పెడుతున్నారు ఇక్కడ మౌసు దగ్గర. పెడుతున్నప్పుడు దొగ్గింది. కంతే సంగతులు చిత్తగించే వాళ్ళని అడ్డించట్టే అందరూ పరారైపోయారండి. ఊరే ఆగండి రా అంటుంది దాని మీద ఉండి. ఎవడాగుతాడు? ఎవడు ఆగలేదండి. కాటి కాపురతో సహా పరారైపోయారు. అంటే విషయం ఏంటన్న తర్వాత న్యూస్ వారు దర్యాప్తు చేస్తే, బామ్మ చనిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయారంట. బహుశా పాపం వాళ్ళకి అడ్డుగా ఉండుంటుందండి. బామ్మ బ్రీతింగ్ చెక్ చేశారు, ఊపిరి ఆట్లేదు అనిపించుతాడు, తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే బామ్మ డొక్కలు చూసారు, లోనకు పోయి ఉంటాయి అండి. దానికి బ్రీతింగ్ అవుతుందో కూడా లేదు తెలియదు, ఎందుకంటే అది జీరో ప్యాక్ కాదు, లోనకు పోయింది. లోనకు పోయేసరికి చనిపోయింది అనుకున్న బామ్మ. అడ్డుకు ఇప్పుడు అంత అప్డేట్ కోటల సందర్భం ఉన్నారు కదండి, అడ్డుకున్నారని ఫీల్ అయ్యేవారు తీసుకెళ్ళి కప్పెట్టేశారట. అప్పుడు అడుగుతుంది, రే చిన్నోడా వెళ్ళిపోకరా అని. ఇంకేం వెళ్ళిపోకు, చచ్చిపోయావు అనుకున్నావు కదా, ఎలా లేచిపోయాడి అనుకున్నారంటే. ఇవన్నీ చనిపోయేవనుకున్న వారు లేచిపోతేనే ప్రపంచం వండర్ అయిపోతుంది. చచ్చినని లేపేశాడండి యేసుక్రీస్తు, చనిపోయిన వారిని లేపేశాడు. ఎన్ని రోజులైంది? లాజరు చనిపోయి 4 రోజులైంది. బాడీ ఎక్స్పైర్ అయిపోయింది, కుళ్ళిపోయింది.
వాళ్ళ అక్కే చెబుతుంది సాక్ష్యం, ప్రభువా గృహలోకి వెళ్ళక ప్రభువా, బాడీ డీకంపోజ్ అయిపోయింది, స్మెల్ వస్తుంది అంటుంది. నవ్వాడంట యేసుక్రీస్తు వాళ్ళ వైపు చూసి, జీవాధిపతి వైపు నా వైపే చూసి స్మెల్ వస్తుందని చెబుతున్నావు మరియా అనుకున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత లాజరు బయటకు రా అనగానే ప్రేత వస్త్రాలు తంపుకొని బయటకు వచ్చి నిలబడ్డాడండి లాజరు. యూదుల అధిపతులందరూ వండర్ అయిపోయారు, యూదుల అధిపతులందరూ వండర్ వండర్ అయిపోయారు. అరే చనిపోయాడు కదా లాజరు, మన కళ్ళ ముందు ఎలా లేచిపోయాడంటే లేపేశాను. ఎంతమందిని బ్రతికించాడండి, నేను దేవుడి దగ్గర నుండి వచ్చానడానికి ఈ రుజువు చాలదా మీ గురువుకి చెప్పలే అన్నట్టు. మీ గురువు గారికి చెప్పండి, చనిపోయిన వారు లేపబడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటిస్తున్నాను. ఇన్ని వండర్స్ చేస్తున్నప్పుడు సామాన్య మనిషి ఎవడైనా చేయగలడేవి? చేయలేడండి. చేస్తే దేవుడు చేయాలి, దేవుడే మనిషిగా భూమి మీదకు వస్తే ఆయన చేయాలి. మనిషి వల్ల ఇవి జరిగేవే కావండి, జరగవివి. ఒకరోజు యూదుల అధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు చూసిన రుజువులవే, నేను దేవుని దగ్గర నుండి వచ్చాను అనడానికి రుజువు ఏంటంటే, నేను దేవుని కుమారుని అనడానికి రుజువు ఏంటంటే, నేను చేస్తున్న క్రియలు మీ గురువు గారికి చెప్పండి వెళ్ళి, నేను ఆయన కాదు అనడానికి ఎందుకు ఆయనకు అనుమానం వస్తుంది, ఎందుకు ఆయనకు అనుమానం వస్తుంది, నేను దేవుని కుమారుని అనడానికి ఇవే రుజువులు అన్నప్పుడు యోహాను గుర్తించాడు లేదో తర్వాత విషయం. యూదుల అధికారి నికోదేము గుర్తించాడు. యూదుల అధికారి యూదులకు అధికారిగా ఉండేవాడండి. మీకు అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూదులకు అధికారి అంటే నన్ను అడిగితే ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయి అన్నమాట. డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఒక అడిషనల్ ఎస్పీ రేంజ్ అయింది. ఎవరిది? నికోదేముది. ఆయన ఒకరోజు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి అనడానికి నా దగ్గర రుజువులు ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుండి, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుండి, నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను, అతడు రాత్రి యందు ఆయన యద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్దు నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అదండి యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడం అంటే, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన దేవుని కుమారుడి వేయడానికి నాకు రుజువు ఏంటంటే, నువ్వు చేస్తున్న క్రియలు సామాన్య ప్రజలు ఎవరూ చేయలేరు. నువ్వు సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనడానికి నాకు ఇదేనయ్యా రుజువు. ఒక యూదుల అధికారి నమ్ముతున్నాడండి. మన యూదుల అధికారులమా సమాజంలో అధికారులమా? నమ్మకపోవడానికి యేసుక్రీస్తుని. ఒక ఏరోది ఏమని సర్టిఫికెట్ ఇచ్చాడు తెలుసా? వాడికి అర్థం కాకుండా అర్థం కాని పరిస్థితుల్లో తెలిసి తెలియక ఒక మాట అన్నాడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆ సమయమందు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములు అగుచున్నవని తన సేవకులతో చెప్పును. హేరోద్ అంటే ఒక గవర్నర్ క్యాడరండి, గవర్నర్ లేదా అవర్ సీఎం ఏదో ఒకటి, రోమా ప్రభుత్వం తరపు నిలబడిన ఆయన అంటున్నాడు, ఒకటి ఇన్ని వండర్స్ చేయాలంటే నాకు అర్థం అవుతుంది, ఒక అన్యుడిగా నేను చెప్తున్నాను, చచ్చి లేచినోడు తప్ప ఇంకెవడీ పనులు చేయలేడు అన్నాడు. అంటే బ్రతుకున్నవాడు ఎవరి వలన? ఇది కాదన్నాడండి, చనిపోయి లేచినోడే ఇది చేయగలడు. నేను ఒకరిని చంపేశాను, ఎవరిని? బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించేశాను కదా, బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించాను, అతనే మరలా లేచొచ్చి క్రియలన్నీ చేస్తున్నాడు. తెలిసి తెలియ ఒక మాట అన్నాడు, సారాంశం మాత్రం బాగుంది, బ్రతుకున్నవాడు ఎవడి వలన ఈ క్రియలు జరగవన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుని మిగిలిన వారితో కంపేర్ చేయండి. సమాజ సంస్కృతులు ఉన్నారు కదా, సమాజంలో దైవాలుగా పిలువబడుతున్న బాబాలు ఉన్నారు కదా, వారి దగ్గర తీసుకెళ్ళండి, చేస్తారేమో,
చేయలేరండి. ఉన్న కొళ్ళు పాకెట్టేస్తారు, ఆ క్లోరోఫామ్ జల్లి, అది జల్లి, ఇది జల్లి. కుట్టువారు నడిపించమని చెప్పండి, జరగదండి. చచ్చిన శవాలను లేపమని చెప్పండి, జరగదండి. ఒక ఆయన ఇలానే స్టేట్మెంట్ ఇచ్చాడు, భయపడాల్సిన అవసరం లేదు, నాకన్నా ముందే టీవీ నైన్ చెప్పింది, ఆయన పేరు పుట్టపర్తి సాయిబాబా. అదే ఎయిర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయన చనిపోయాడు. నేను యేసుక్రీస్తు లాంటి వాడిని అని వాతలేసుకున్నాడండి, నేను యేసుక్రీస్తు లాంటి వాడిని అని. నువ్వు యేసుక్రీస్తు లాంటి వాడి అసలు ఆ పేరుకే అర్హత లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, చనిపోయే ముందు అన్నాడు, చనిపోయే ముందు అన్నాడు, నేను కూడా మూడో దినాన లేస్తాను అన్నాడండి. మూడో దినాన లేస్తాడు, మూడు రోజులకి, మూడు రోజులు, ఆరు రోజులు అయిపోయింది కానీ బాడీ లెగట్లేదు, స్మెల్ వస్తుంది. శిష్యులకు అర్థమైంది, గురువు గారికి లెగరు అని. అప్పుడు కొత్త న్యూస్ సమాజానికి చెప్పారు, గురువుగారు ఇప్పుడు లెగరు, మరలా పుడతానని చెప్పారు, మరలా 10 సంవత్సరాల్లో లేదా 20 సంవత్సరాల్లోనే మన ముందుకు వస్తానని చెప్పాడు. గురువుగారు విశ్రాంతులకు పోయారని కథ చెప్పారండి. ఓకే, బాగానే ఉంది, లేస్తానన్న వాడు లేవలేదు, తీసుకెళ్ళి కప్పెట్టేశారు. దిగ్మన ఒకడు వచ్చాడు, వారం రోజులు తిరిగేసరికి, నేనే బాబా అని అన్నాడు. పుట్టపర్తి సాయిబాబు నేనే అన్నాడు. అప్పుడు శిష్యులు ఒప్పుకోవట్లేదు, మరలా ఒక నెలల తర్వాత ఇంకొకడు వచ్చాడు, సంవత్సరం తర్వాత ఇంకొకడు వచ్చాడు, నేనే ఆయన అనడానికి ఒప్పుకోవట్లేదు. మరి మీరే కదా స్టేట్మెంట్ ఇచ్చారు బాబా గారు మరలా వస్తారని, మరి ఎందుకు నమ్మట్లేదు? నమ్మితే ట్రస్ట్ అంతా వాడికి ఇవ్వాలి, ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు 1 కోటి రూపాయలన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? బాబా దగ్గర పెట్టాలి. మరి నీకు మిగిలేదు ఏంటి చెప్ప, ఇంకేం ఉండదు, ఇక నీకేం ఉంటుంది. అందుకే ఒకవేళ నిజంగా ఆయన వచ్చినా ఎవరండి, రాడనుకోండి, ఎవరు? యేసుక్రీస్తులా ఉండాలనుకుని, అదే ఎగ్జాంపుల్ పెద్దవారు చెబుతారు కదా, నక్క అనుకుందట సేమ్ నేను పులిలా ఉండాలనుకుని వేసుకుంది వాతలు, ఏమైంది? తట్టుకోలేక చచ్చిపోయింది. సేమ్ అదే జరిగింది. యేసుక్రీస్తులా ఉండాలనుకుంటున్నారు, యేసుక్రీస్తులా ఎంతోమంది ఉండాలనుకున్నారండి. ఫ్రాన్స్ దేశంలో ఒకడు ఉండేవాడండి, వాల్టేర్ వాడి పేరు, వాడు ఏతువాది వాల్టేర్. వాడేమో స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా, ఒక విప్లవకారుడు, హేతువాది. మతాన్ని ఎవరైనా స్థాపించుకోవచ్చు, మత స్వేచ్ఛ అందరికీ ఉంది, నేను కూడా ఒక మతాన్ని స్థాపిస్తాను, క్రైస్తవం లాంటి విలువలు ఉన్న మతాన్ని నేను స్థాపిస్తాను అని, నేను కూడా యేసుక్రీస్తు లాంటి విలువలున్న మతాన్ని స్థాపిస్తాను అన్నాడు. మధ్యనుడు ఒక యువకుడు లేచి నిలబడ్డాడు, వాడికి వాక్యం మీద పట్టున్నాడు. మిస్టర్ వాల్టేర్, యువర్ స్టార్ట్ ఎనీ రిలీజన్ బట్ నువ్వు క్రిస్టియానిటీని స్టార్ట్ చేయలేవు. ఎందుకో తెలుసా, క్రిస్టియానిటీ పుట్టింది, క్రైస్తవ్యం వచ్చింది యేసుక్రీస్తు నుండి కాదు. యేసుక్రీస్తు మరణించి లేచి నిలబడితే అప్పుడు వచ్చింది క్రైస్తవ్యం. వాల్టేర్ చెబుతున్నాను, నువ్వు చచ్చి బ్రతికిన తర్వాత క్రైస్తవ్యం లాంటి దాన్ని స్టార్ట్ చేయి, నీ వల్ల కాదు కదా, మీ తాత వల్ల కూడా అవ్వదని చెప్పేశాడు. సిగ్గుపడిపోయి డయస్ దిగి వెళ్ళిపోయాడండి వాల్టేర్. చదువుకోండి గూగుల్ తల్లినడిగి, కథలు కాదు ఇవన్నీ. యేసుక్రీస్తు లాంటి వారు ఎవరో లేరండి, ఆయన్నే, నేనే మార్గం, ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరో లేరు. ఆయనకు రుజువులేంటి? ఆయన చేసిన పనులు. ఒక పామరుడు పండితుడయ్యాడు యేసుక్రీస్తులో, చేపలు పట్టుకునే జాలరి సంఘానికి ప్రతినిధి అయ్యాడు, అతని పేరు పేతురు. ఆయన సంఘానికి వచ్చిన తర్వాత సంఘంలో నిలబడి ఆయన ఇచ్చిన రుజువులేంటో తెలుసా, 3000 మంది మారడానికి ఊరకే మారారు అనుకుంటున్నారా? ప్రజలు ఊరకే మారరు, ప్రజలకి కళ్ళకు కట్టొచ్చినట్టు వింటే చూస్తే మారుతారు. ప్రజలకు ఆ ప్రసంగమే చేశాడు పేతురు, ఆ ప్రసంగమే చేశాడు. ఆ ప్రసంగం తాగడికి 3000 మంది ఒక్క రోజులో మారిపోయాడు. ఏ ప్రసంగం చేశాడు? ఈరోజు మనం చేస్తున్న ఈవే, ఈ ప్రసంగమే ఆ రోజు యెరూషలేము నడిబొడ్డున చేశాడు. చూస్తారా అపోస్తుల కార్యములు, త్వరగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇశ్రాయేలు వారులారా, నా మాటలు వినుడి, దేవుడు నజరుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను నీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు, దేవుడు నిశ్చయించిన సంకల్పన అనే భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదన తొలగించి
ఆయనను లేపెను. ఇశ్రాయేలు వారిలారా, ఈ మాట మీరు గమనించండి, నజరేయుడైన యేసు మహా అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఆయన దేవుడు కుమారుడు అనడానికి ఇవే రుజువులు. మన మధ్య వచ్చిన వారు ఎవరు ఇన్ని వండర్స్ చేయలేదు. నజరుడైన యేసు దేవుడు కుమారుడు అనడానికి ఇదే రుజువు. ఇంకొక రుజువు ఏంటో తెలుసా? ఆయన మరణించాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడు. ఇది దేవుని కుమారుడు అనడానికి రుజువు. మీకు ఇంకా విట్నెస్ ఏంటో తెలుసా? మనకిష్టమైన రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కింగ్ డేవిడ్, మనకు నచ్చుతాడు కదా బాగా అన్నాడు ఇశ్రాయేలుని. రాజైన దావీదు మనకు బాగా తెలుసు. మీరు దావీదే గొప్పవాడు అనుకుంటున్నాడు, దావీదు కన్నా నేను చెబుతున్నాను నజరేయుడైన యేసు చాలా గొప్పవాడు. ఎందుకో తెలుసా? నేటికి ఆయన సమాధి, దావీదు సమాధి మన మధ్యనే ఉందన్నాడు. యేసు సమాధి మాత్రం ఖాళీగా ఉందన్నాడు. నమ్ముతారా? నమ్మరనేసరికి వెంటనే అన్నారు పేతురు, మారు మనసు పొందడానికి మేము ఏం చేయాలయ్యా అంటే, యేసు నామాన్ని స్వరక్షకునిగా అంగీకరించండి, మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మారండి అనగానే వేల మంది వచ్చి మారిపోయి బాప్తిసం తీసేసుకున్నారండి. చెప్పండి, యేసుక్రీస్తు మార్గం అనడానికి ఎన్ని రుజువులు కావాలండి సమాజానికి? ఎన్ని రుజువులు? ఇన్ని వండర్స్ చేసిన వారు సమాజంలో ఒక్కరిని జీవించండి? ఒక్క నీతి సూత్రాలు చెప్పారు కాదని, నీతి సూత్రాలు చెడినక తమ్ముడు, చెడు చూడక బ్రదర్, ఇవే కదా చెప్పారు. అవి కాదు, వండర్స్ చేసిన వారు చెప్పండి. నీతి సూత్రాలు చేయడమే కాదు, సమాజానికి వండర్స్ చేసి చెప్పారు. చేసి జీవించాడు, మరణించి తిరిగి లేచి నిలబడ్డాడు, జీవం ఆయన చేతుల్లో ఉంది, అనేకుల్ని జీవంగా మరలా లేపి నిలబెట్టాడు. లాజరు లేసేసరికి యూదులే ఏమనుకున్నారో తెలుసా? టైం లేదు, ఏమనుకున్నారో తెలుసా? యేసుని కాదు ముందు చంపాల్సింది, లాజర్ని చంపేయాలనుకున్నారు. ఎందుకు? విట్నెస్ కళ్ళ ముందు తిరుగుతుంది. వీడిని ఇలానే వదిలేస్తే ఇజ్రాయేల్ దేశం అంతా యేసు వెనక నడుస్తుంది. ఇప్పుడు లేచాడు అనడానికి ఇదిగో భోజన బలతో యేసుతో పాటు మరలా లాజరు కూర్చుంటున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు వడ్డిస్తున్నారు. ఇప్పుడు వీడు బ్రతుకుంటే సమాజం అంతా చూస్తుందంటే సమాజం అంతా అటు తిరిగిపోతుంది. అందుకే ముందు లాజర్ని చంపేయాలనుకుంటారండి. ఆ 11వ అధ్యాయం యోహాన సువార్త 12వ అధ్యాయంలో చూసారు, రుజువుల్ని మాఫీ చేసేయాలనుకుంటున్నారు. ఎంతమందిని మాఫీ చేసేస్తారు? నువ్వు మాఫీ చేసినా యేసుని కాపీ చేసినా కాలిపోయేది నువ్వే. యేసు ఎప్పుడు నిలబడి ఉంటాడు సమాజంలో, ఆయన నిలబడి ఉంటాడు సమాజంలో, ఆయన నిలబడి ఉంటాడు. ఈ మధ్యకాలంలో యేసు మీద విపరీతమైన దాడి చేస్తున్నారండి. నేషనల్ జియోగ్రఫీ అని ఒక ఛానల్ ఉంది కదా, హిస్టరీ ఛానల్ కానీ డిస్కవరీ కానీ ఛానల్లోకి, అదే పని. క్రిస్మస్ టైంలో, గుడ్ ఫ్రైడే వచ్చిన సమయంలో ఏం చేస్తుంటాడు తెలుసా? యేసుక్రీస్తు మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేశారండి, 3 గంటలు ఉంటుంది, కిల్లింగ్ జీసస్ క్రైస్ట్ అని. అందులో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? యేసు చంపబడ్డాడు, మరలా లేవలేదన్నది సారాంశం. అందులో స్టార్టింగ్ ఏం చేస్తారంటే, యోహానంట యేసు కల్పించి సమాజానికి పరిచయం చేసేసాడట. యేసుక్రీస్తు అంట తనను తాను హైలైట్ చేసేసుకున్నాడట. పాత నిబంధనలు ఉన్నవన్నీ ముందే చదివేసుకున్నాడంట యేసుక్రీస్తు. అవన్నీ ముందే చదువుకొని కృత నిబంధన కాలం వచ్చేసరికి వాటికి తగ్గట్టుగా ప్రవర్తించేసి నేనే మెస్సేనని పరిచయం చేసేసుకున్నాడట. ఆ న్యూసే మనకి సఫీ గారు మహాజ్ఞానం అన్నాడు చెప్పేస్తుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అవన్నీ ఒకవేళ ముందే చదివేసుకుని చేసేసుకున్నాడు అనుకో యేసుక్రీస్తు, ఒకవేళ సామాన్యుడైన మనసు యేసుక్రీస్తు అయితే సామాన్య జనులు చేయలేని ఒకరోజు ఆయన చేసి చూపించాడు. అదేంటో చూస్తావా? రా ఒకసారి గలలేయ సముద్రం దగ్గరికి వెళ్దాం, రండి. యోహాను సువార్త ముందు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి, వెంటనే ఆ జనసమూహాలను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండే, నీ సందర్భం చాలాసార్లు చదువు ఉంటామండి, ఇప్పుడు జాగ్రత్తగా చదవండి.
శిష్యుల్ని బలవంతంగా పంపించేస్తున్నాడు, బలవంతంగా పంపిస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, నేను వెనకొస్తాను అంటున్నాడు. మీరు అద్దరిన ఉండండి, నేను వస్తాను అన్నాడు. ఇది గలలియ సముద్రం మీద జరుగుతున్నది. గలలియా అని ఎందుకు నొక్కుతున్నాను తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో మరొక సముద్రం కూడా ఉంది, అది మృత సముద్రం. పిచ్చుతుకలకలందరూ బైబిల్ చదివి మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? యేసు మృత సముద్రం మీద నడిచారని లింక్ పెడుతున్నారు. ఎందుకు? యేసు నడిచారని ఒప్పుకోవడానికి కాదు, మృత సముద్రం మీద ఎవడైనా నడవచ్చు అని. ఎందుకంటే మృత సముద్రం అనే దాన్ని ఎందుకన్నారంటే దానిలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది, దాన్ని డెడ్ సీ అంటారు. జీవులు బ్రతకు కనుక ఉప్పు శాతం ఎక్కువ ఉంది కనుక దానికి తేలే గుణం ఉంటుంది. మీరు చూడండి, సరదాగా ఉంది కదా మన గూకులు. అందులోకి వెళ్ళి చూసిన తర్వాత నీటి మీద ఈజీగా తేలుతుంటారండి మనుషులు. ఈతరాన్నడు కూడా ఈజీగా తేలిపోతుంటాడు అందులో. యేసు కూడా అంది మీద నడిచాడని చెబుతుంటారు. యేసు నడిచింది ఉప్పు సముద్రం మీద కాదు, గాలలేయ సముద్రం మీద. గిన్నేశరత్ అన్నిటి నీరుకి ఎలాంటి తలతనీయతుంటుందో ఆ నీరు తలతనీయతున్న అదే గాలలేయ సముద్రం మీద నడిచాడు. అదే సందర్భం ఇక్కడ జరుగుతుంది. శిష్యులు ముందుగా వెళ్ళిపోమన్నాడు, బలవంతం చేస్తున్నాడు. ఎందుకు శిష్యులు ముందుగా పంపుతున్నాడు? ఏదో శిష్యులకి నేర్పించబోతున్నాడు. భవిష్యత్తులు ఇలాంటి పనికిరాని బోధలన్నీ వస్తాయని, నేను సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అనడానికి ఈ సందర్భం పరిచయం చేస్తున్నాడండి. యేసు దేవుడు కాదు అనడానికి కళ్ళబళ్ళు కబుర్లని చెబుతారండి. రుజువులు జీవిస్తే అలిసిపోయేంత వరకు జీవించవచ్చు, అలిసిపోయేంత వరకు. ఆయన దేవుడు అనడానికి ఇన్ని రుజువులు ఉన్నాయి. కిందకు చదువుతున్నప్పుడు ఆయన గలలేయ సముద్రం మీద నడుస్తున్న సందర్భం మనం పరిచయం అవుతుంది. త్వరగా చూడండి. అప్పటికా ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అండర్లైన్ చేసుకోవాలండి ఆ మాటలన్నీ. గాలి ఎదురవుతుంది కనుక ధోని అలల వలన కొట్టబడుచున్నది. గాలి ఎదురవుతుంది. గాలి ఇప్పుడు ఎవరికి ఎదురవుతుంది? యేసు శిష్యులకి. ఇప్పుడు గాలికి ఒక సంకేతం ఉంది. గాలి తనకిష్టమైన చోటికి విసురును. అంటే గాలికి ఇప్పుడు ఒక ఇష్టం ఉంది. ఏంటా ఇష్టం అంటే అపోస్తుల యొక్క దోనులు కొట్టేలా ఇసరపడాలి అనుకుంటుంది. అంటే ప్రకృతికి ఏదో శాసనం ఉంది, యేసుకి ఏదో ఉద్దేశం ఉంది, శిష్యులకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. గాలి వారి మీదకి ఉవ్వెత్తున వస్తుంది, అలలు మీద పడుతున్నాయి, దరికి దూరం అవుతుంది. యేసు ఇదంతా ప్రార్థన చేసుకుంటూనే దివ్య జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు. అప్పుడు జరుగుతుంది కిందికి, రాత్రి 4 ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చను. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోడు దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచిన గాని గాలిని చూసి భయపడినందున మునిగిపోయి సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని అతనితో చెప్పును. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగను. అంతటా ధోనిలో ఉన్న వారందరూ వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. ఆయన దేవుని కుమారుడు అని చెప్పి మొక్కిరి. దైవాన్ని మొక్కేవారంటే యూదులు, మనుషులు కాళ్ళు పట్టుకునేవారు కాదు. పేతురుకి అర్థమైంది ఇది సాక్షాత్తు దైవ స్వరూపం అని. శిష్యులకు అర్థమైంది ఇది సాక్షాత్తు దైవ స్వరూపం అని. ఎందుకో తెలుసా పాత నిబంధనలో ఒక కాంటెక్స్ట్ వాళ్ళ హృదయంలో తిరుగుతుందండి. పాత నిబంధనలో ఒక సందర్భం వాళ్ళ హృదయంలో తిరుగుతుంది. ఇది దేవుని వలనే జరుగుద్ది. ఇక ప్రకృతి మీద అధికారం ఏ మనిషికి లేదు. సముద్రం మీద నడవడం ఏంటి? సముద్ర అలలు తగ్గించడం ఏంటి? ఇది దేవుని కార్యం. సాక్షాత్తు దైవరూపం మన మధ్య ఉన్నవాడని గుర్తెరిగి మొక్కిరి. ఎక్కడుంది ఈ సందర్భం? కీర్తన గ్రంథం. జాగ్రత్త, కీర్తన గ్రంథం 107 కీర్తన గ్రంథం 107:23 నుండి. కీర్తన గ్రంథం 107:23 ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారులారా, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను
సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను దాని తరంగములు పైకెత్తెను. ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ? యెహోవా చేస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. దేవుడు సెలవిస్తేనే తుఫాను లేచుద్ది, గాలి విసురుద్ది, అలలు కొట్టబడతాయి. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న వారికి దేవుని సెలవలేనిదే ప్రకృతి యొక్క విపత్తు వారి మీదకి రావడానికి వీల్లేదు. ఇంకా ఇంకా కిందకి చదవండి. ఇంకా మత్తులైన వారి వల్ల వారు ముందుకు వెనక్కు దొల్లుచు ఇటు అడ్డు తూలుచుండరి, వారు ఇటు తోచకయుండరి, శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. శ్రమకు తాళలేక అలా తాకుడు కొడుతున్నప్పుడు అక్కడే ప్రాణం పోయినట్టుంటుందండి నడి సముద్రం మీద. అప్పుడు దేవునికి కేకలేసినప్పుడు దేవుడు వారి ఆపద నుండి రక్షించిన ఇదే సందర్భం శిష్యుల మధ్య జరిగింది. ఒకరోజు గాలి వానకి శిష్యులు ధోని అలల చేత కొట్టబడుతున్నప్పుడు యెహోవాకి కాదు మరపెడతా, ధోని మీద నిద్రపోతున్న యేసుకు మరపెట్టాడు. ప్రభువా నీకు చింతలేదా అన్నారు. దిగ్గున లేచిన ఆయన గాలిని గద్దించారు, సముద్రాన్ని గద్దించేసరికి మిక్కిలి నిమ్మల మాయను. ఇది ఎవరో? దేవుడు. సామాన్య మనుషుడు చేయగలడా? కీర్తన గ్రంథం సవాలు చేస్తుంది, ఇను దేవుడు తప్ప ఎవరు చేయలేరని. ఒకరోజు యేసు చేశాడు అంటే ఆయన మనిషి కదా, మనిషి రూపంలో ఉన్న దైవ స్వరూపం అన్నమాట. శిష్యులంతకేనని నిమ్మొక్కేశారు. అర్థమైపోయింది, నడు సముద్రం నిమ్మలం చేసే పని ఎవరి వలన అవుద్ది? అది దేవుని వలన తప్ప. చూసారా, మారిపోయారండి శిష్యులు. పాములైన వారు యేసులోకి వచ్చేసరికి మహాపండితులైపోరు. ఇంకా కిందకి చదవండి, ముగించుకుందాం. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి, వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుందురుగాక. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుందురుగాక. ఇప్పుడు ఎవరికి కృతజ్ఞత చేసి మొక్కుతున్నారు? యెహోవాకు కాదు, యేసుకి. సజీకి చెప్పండి సార్, యేసుక్రీస్తుకి మొక్కురి. అంటే యేసుక్రీస్తు దైవ స్వరూపం అన్నమాట. ఇక ఏ మార్గం కనబడుతుందండి ఈ నడి మార్గాల మధ్య? చెప్పండి, యేసే దేవుని దగ్గరికి మార్గం. ప్రజాపతి ఆయనే, ప్రజాపతి ఆయనే. ఆయన లేకుండా సమాజానికి దిక్కు అనేది లేదండి. యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే సమాజం అంతా వినాశనం అయిపోయేది. యేసుక్రీస్తు అధికారంతో క్రియలు చేశాడు. యేసుక్రీస్తు అధికారంతో ప్రజలను స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు కరుణతో కూడా క్రియలు చేశాడు. ముగించుకుంటాం. కరుణతో కూడా. ఆ కరుణేనండి మిషనరీస్ అర్థం చేసుకున్నారు. ఆ కరుణేనండి మిషనరీస్లో ఉన్న మహాతల్లి మదర్ థెరీసా అర్థం చేసుకుంది. యేసు యొక్క కళ్ళల్లో నుండి సమాజాన్ని చూడడం నేర్చుకుంది. మదర్ థెరీసా మీద నోరు పారేసుకుంటున్నాడు అసంపూర్ణం. చూసారా టీవీలో? మదర్ థెరీసా మీద నోరు పారేసుకుంటున్నాడండి. ఒక బోతల హౌస్లో ఉన్న ఒక లీడర్ ఎలా ఉంటుందో అలా చిత్రీకరిస్తున్నాడండి మదర్ థెరీసాని. సంస్కారం లేని వ్యక్తి, పరిపూర్ణం కాని వ్యక్తి. ఆ వ్యక్తి మదర్ థెరీసా అంటే నీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమవుతుంది. మదర్ థెరీసా ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో తెలుసా? నీ నీతికి ఆవండికి ఎక్కడయ్యా పొంతన? ఎక్కడ పొంతన? నిమ్న జాతీయులని ప్రజల్ని వేరే చేసి పక్కకు దోసి గ్లాసుడు నీళ్ళిస్తేనే తాగడానికి 70 సార్లు ఆలోచిస్తారు మీరంతా. ఆమె ఏం చేసిందో తెలుసా? కుష్ఠ రోగుల్ని గుండె కత్తుకుందండి మహాతల్లి. ఎక్స్పోర్ట్ చేసేసిందంట స్త్రీలందరిని ఎక్స్పోర్ట్. మరి ఎక్స్పోర్ట్ చేయకపోతే ఏం చేయాలి? నువ్వు ఇక్కడ ఉంటే కట్లి మీద వేసి తగలెట్టేస్తున్నావు. భర్త చనిపోయాడు అనగానే భర్త చనిపోయిన స్త్రీని తీసుకెళ్ళి తగలెట్టి పాడేస్తున్నారండి కలకత్తాలో ఆమె వచ్చే సమయానికి తగలెట్టి పాడేస్తున్నారు. నీ భర్త చనిపోతే నువ్వు కూడా బ్రతకడానికి అర్హత లేదనేసి తగలబెట్టి పాడేస్తుంటే వారిని చూసి సలించిపోయిందండి మహాతల్లి. ఇక్కడుంటే వీరికి బ్రతుకులు లేవని గ్రహించిన ఆమె
వారి మనసులను స్థిరపరచడానికి, వారి హృదయాల్లో ఉన్న ఆవేశాన్ని అంతా తీసివేసి శాంతిని అనుగ్రహించడానికి యేసుని పరిచయం చేసింది. ఆ మతమని ముద్రేస్తున్నావే, ఆ మార్గంలో వారు నిలబడిన తర్వాత జీవితాల యొక్క వెలుగును వారు చూసిన తర్వాత మీ స్వేచ్ఛా జీవితాలు బాగుండాలి అంటే మీకు ఇష్టమైతే ఆ ప్రాంతాలకు పంపుతానంది. పంపేసిందట మదర థెరిసా యొక్క ఆ సుగుణాలు ఎక్కడో తెలుసా? యేసును చూసి నేర్చుకుందండి. ఒకరోజు నాయర్ అనే ఇలేకరు ఇంటర్వ్యూ చేశాడు కలకత్తాలో, స్టిల్ ఇప్పటికే బ్రతికే ఉన్నాడు ఢిల్లీలో. ఎలా ప్రేమించగలుగుతున్నారండి సమాజాన్ని? మీరు ఎలా ప్రేమించగలుగుతున్నారు? ఆయన హేతువాది. సమాజాన్ని ఇంత చక్కగా మీరు ప్రేమిస్తున్నారు, ఎలా ప్రేమించగలుగుతున్నారని విలేకరు అడిగినప్పుడు ఆమెమందో తెలుసా, సమాజ సమాధానానికి ఆశ్చర్యపోయాడని విలేకరు. ఎలా ప్రేమించగలుగుతున్నారు అన్నప్పుడు ఆమెమందో తెలుసా, మీరు దూషిస్తూ ఋణీకరిస్తున్న ఈ కుష్ఠరోగిని నా యేసు ప్రేమించాడు, ఆ కుష్ఠరోగి కొరకు నా యేసు చనిపోయాడు, నా కొరకు యేసు చనిపోయాడు, నేను నమ్మిన యేసు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నప్పుడు నేనెందుకు ప్రేమించకూడదండి అందండి. నా మాటకి బుర్ర తిరిగిపోయిందండి ఒక్కొక్కరికి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, ఆమె ఏం చేస్తుంది, ఇంటర్వ్యూ మధ్యలోంచి లేచిపోయి లోపలికి వెళ్ళిపోయింది. లేచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందని గమనించడానికి నాకు ఆతృత ఎక్కువ కదా మీడియా వాళ్ళకి. ఏం చేస్తుందని లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికి ఒక ముసలి బామ్మ వాంతులు వేసుకుంటుంది. ఒక ముసలైన వాంతులు చేసుకుంటున్నారండి. వాంతులు చేసుకుంటున్న వారి వాంతిని ఇలా దోసులతో పట్టి వారి మూతులు కడుగుతుందండి. చూసి చలించిపోయిందండి మీడియా అంతా. ఎక్కడదండి ఈ ప్రేమ? ఏవిడికి యేసులోనిది, యేసులోనిది నేర్చుకుంది, మహనీయుని గుండెల్లో పెట్టుకుంది. ఆ ప్రేమని సమాజానికి నేర్పించింది. వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని జీవించలేదు. వృద్ధుల్ని నడు రోడ్డు మీద తోచేస్తే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందండి, ఇంట్లో పెట్టుకుంది. కుష్ఠరోగుల్ని గుండెలు కత్తుకుంది, సమాజాన్ని వెలిగించింది. ఈ సుగుణాలన్నీ యేసులో చూసింది. ఒకరోజు భర్త చనిపోయాడు, ఆధారం అనుకున్న కొడుకు కూడా చనిపోయాడు, ఇద్దరు చనిపోయిన తర్వాత ఏమీ లేదని బాధపడుతున్నప్పుడు ఆ స్త్రీని చూసి కరుణతో, అమ్మా ఏమీ లేక బాధపడుతున్నావు కదా, నీకు ఆధారం మగ దిక్కు లేదనుకుంటున్నావు, ఇదిగో నీ కొడుకు మరలా బ్రతుకుతాడన్నాడు. అది మత్తయి సువార్తలో ఉంటుంది. మరలా లేచి కొడుకు వచ్చాడు, కరుణతో మరలా వారి కుటుంబం అట్ల క్రియ చేశాడు. ఎన్నండి ఎన్నండి, అధికారంతో క్రియలు చేశాడు, కరుణతో క్రియలు చేశాడు. ఇన్ని క్రియలు బాహాటంగా సమాజంలో చరిత్రలో కొట్టొచ్చినట్టు కనబడుతుంటే యేసును నమ్మకపోవడానికి ఏమడ్డొస్తుందయ్యా నీకు? ఏమడ్డొస్తుంది? యేసు మార్గం కాదనడానికి ఏమడ్డొస్తుంది నీకు? నీ యావం అడ్డొస్తుంది, నీ ఆలోచనలు అడ్డొస్తున్నాయి. యేసు దేవుడు కాదనడానికి నీ మతం అడ్డొస్తుంది. యేసు దేవుడు ప్రజాపతి, ఆయన ఈ సమాజానికి దిక్కు. ఆయన లేకపోతే ప్రజలకు మనుగడే లేదు. చివరిగా ఒక రిఫరెన్స్ చూడండి. చివరిగా అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 37వ వచనం నుండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అది ఏదనగా నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననినదే. దేవుడు ఆయనకు తోడై ఉంటే గాని ఆయన మేలు చేయచు అపవాది చేత పీడింపబడుచున్న వారిని స్వస్థపరచుచు. చూసారా, ఆయన దేవుడికి తోడున్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు కనుక సమాజాన్ని బాగుపరచడానికి సమాజంలోనికి ఆయన వచ్చాడండి. ఇంకొక రుచి ఏంటో తెలుసా, దేవుళ్ళు అని పిలువబడుతున్న వ్యక్తులందరినీ బలాదూరి చేసేది ఒకటి ఉంది ఆయన లక్షణం, ఆయన జీవితంలో పవిత్రత. ఏసే మార్గం అవడానికి ఆయన నోటతో కానీ చూపుతో కానీ మాటతో కానీ ఆలోచనలో కానీ దేహంతో కానీ ఎక్కడా పాపం చేయలేదండి. చెదిరిపోయిన సంఘానికి పత్రిక రాస్తూ పేతురు అదే అంటాడు, ఆయన ఎందు ఏ దోషము లేదంటాడు. ఆయన పవిత్రమైన జీవితం ముందు ఎవరు సరిపోరండి. పరిశుద్ధుడన్న పదానికి దేవుడు తగినవాడైతే ఆ పరిశుద్ధుడన్న పదానికి మరలా భూమి మీద రూపం
యేసుక్రీస్తు అయ్యాడు. ప్రపంచ ప్రజలకి ఆయనే ప్రజాపతి అయ్యాడు. సమాజాన్ని విడిపించడానికి ఆయనే వచ్చాడు. నీ నా పాపాలు ఆయన భుజాల మీద వేసుకొని సిలువెక్కాడు. ఆకాశానికి భూమికి నడిమధ్యన వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించమని అడిగాడు. ఆ మాటలోనేనండి బ్రతికి బట్టగట్టు ఊపిరి పీల్చుకుని ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఆయనే కనుక లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో దేవుని ఉగ్రతకి ఆవిరైపోయేది. యేసు మధ్య నిలబడిపోయాడండి దేవుని ఉగ్రతకి. తండ్రి యేసును చూసేసరికి కూల్ అయిపోతున్నాడు. ఆయన ప్రేమను చూపించాడు. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అనడానికి, ఇదిగో నా కుమారుని నేను పంపాను, ఇంతకన్నా నేను ప్రేమిస్తున్నాను నాకు రుజువేంటి అన్నాడు. నిజమేనండి, దేవుడు ఎంత బాగా మనం ప్రేమించాడో తెలుసా? ఆ మాట చదివితే ఏం చేస్తామండి? మనసు పెట్టి చదివితే ఎంత బాగా ప్రేమించాడో తెలుసా? మత్తయి సువార్త చదువుతున్న చివరి మాటల్లో సిలువు మీద పలుకుతున్నప్పుడు, దేవా దేవా నా చేయి అలా ఇడిచితివి అనగానే దేవుడు కూడా స్పందించడం లేదండి. అక్కడ దేవుడు కూడా స్పందించడం లేదు. అపోస్తులు వదిలేశారు, సహోదరులు వదిలేశారు, అందరూ వదిలేసి ఒంటరిని చేసిపోయారు. సిలువు మీద మరణం మీద వేలాడుతున్నాడు. దేవుని వైపు చూసిన తర్వాత, దేవా నీవు నన్ను విడిచావనగానే ఒక రచయిత అన్నాడు, ఆ సమయంలో దేవుడు ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడట. ఎందుకండి? ఎందుకు? ఆయనే గనక ముఖాన్ని పక్కకు తిప్పకపోతే, తన కొడుకు గనక మళ్ళా బ్రతికితే ఆ సిలువ మీద చావాల్సింది ఎవరో తెలుసా? నువ్వు నేను. కొరడా దెబ్బలు ఎవరికో తెలుసా? నీకు నాకు. పిడుగుద్దులు ఎవరికి? నీకు నాకు. ముఖం మీద ఉమ్మెవరకండి? మనకండి. చావు రూపం ఎవరదండి? మందండి. అదంతా దేవుడు చూసిన తర్వాత ఆయన ముఖం పక్కకు తిప్పుకున్నాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి గాలిలోనికి తన ఊపిరిని వదిలేశాడండి. ప్రజాపతి మరణం, వినాశనం అవుతున్న ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ప్రజాపతి భూమి మీదకి వచ్చాడు. ఆయనే కనుక రాకపోతే ఈ ప్రపంచానికి మనుగడే లేదు. నిగ్గుదేల్చి మాట్లాడాడు, నేనే మార్గం అన్నాడు. ఆయనే మార్గం, ఆయన లేకపోతే ప్రపంచానికి మనుగడే లేదు. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, నీ కుమారుని యొక్క రాక ఆయన చేసిన కార్యాలు ధ్యానిస్తున్నప్పుడు, మా స్థానంలో ఆయన బలైపోయి దిశనాగుల్లా తయారైన మా బ్రతుకుని మరలా మార్చడానికి ఈ భూమి మీద మీ కుమారుని పంపారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఒకరోజు ఇస్రాయేల్ని రక్షించడానికి ఇత్తడి సర్పం ఎంత అవసరమో, ఈరోజు సిలువు కూడా అంతే అవసరమని మీ కుమారుని ద్వారా మాకు తెలియజేశారు. ఆయన నమ్మడమే మాకు మోక్షానికి మార్గమని బైబిల్ నుండి గొంతెత్తి అరుస్తున్నారు తండ్రి. ఆయన ఈ సమాజానికి పట్టడం లేదు. క్షమించండి, మరొకసారి అవకాశాన్ని ఇవ్వండి, మమ్మల్ని మార్చండి తండ్రి. మీ కుమారుని యొక్క సుగుణాలు మా జీవితంలో అలవాటు చేసుకోవడానికి పవిత్రమైన జీవితాలు మాకు అలవాటు చేయండి తండ్రి. సమాజానికి వేరుగా బ్రతికిన ఆయన బ్రతుకు తగినట్టుగా ఆయనకు పిల్లలుగా పిలువబడుతున్న మేము కూడా మా బ్రతుకుల ద్వారా సమాజాన్ని ఆకర్షించడానికి మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. సభని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మాట్లాడుతున్న మీ కుమారుని కూడా సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ మాటలు, మాకు కావలసిన మాటలు, ఆత్మీయ ఆహారాన్ని తన ద్వారా అందించండి తండ్రి. సభను జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి. పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి. శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాము తండ్రి. ఇప్పటివరకు అద్భుతమైన దేవుని మాటలను వినిపించిన బ్రదర్ జేమ్స్ గారికి సభపక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. చప్పట్లతో వారిని అభినందిద్దాం.